జైల్ నుంచి సత్య ఆనందంగా నీ ఇంటికి వస్తాడు. మనిషిని చూడగానే అక్కడ నీ మనసు మారిందనుకో, ఇక్కడ నా మనసు మారుతుంది. బావునవ సావిత్రి. నా కూతురు కోసం నీ కూతుర్ని బలివ్వమని మేం మాత్రం ఎలా అంటాం అన్నయ్యా? మేమన్న మాటలు మనసులో పెట్టుకోకండి. వాళ్ళిద్దరూ కలిశారు, మీరిద్దరూ విడిపోకండి. మర్చిపోతానని ఆ దేవుడి సాక్షిగా సత్యం మీద ప్రమాణం చేసి మన ఒప్పందాన్ని ఎవరికి చెప్పనని ప్రమాణం చేయి. మాటలేం లేనట్టు అలా మౌనంగా ఉన్నావేంటి సావిత్రి? గెలుపు కోసం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాక మౌనం తప్ప మాటలే ఉంటాయి. ఆ అలసటలో కూడా ఆనందం ఉంటుంది కదా. అదే గెలిచినప్పుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను, నువ్వు భారీగా దొరికావు. ఏ భార్య సావిత్రి భర్త కోసం ఇంత తపన పడుతుంది? ఏ భార్య భర్తనిలా పోరాడి గెలుచుకుంటుంది? కష్టం నాదే, కానీ గెలుపు నాది కాదు. నీది కాక ఎవరిది సావిత్రి? నేను జైలుకెళ్ళిన దగ్గర నుంచి బయటికొచ్చే వరకు నీ కష్టం నాకు తెలీదా? అందరూ నన్ను నేరస్తుడు అన్నా కాదని ఒంటరిగా పోరాటం చేశావు. ఓడిన ప్రతిసారి గెలవాలని పట్టుదలని పెంచుకున్నావు, కాని ఏ దశలో కూడా ఆగిపోలేదు. ఊరు కాని ఊళ్ళో ఎవరూ తెలియకపోయినా, ఎవరూ తోడుగా నిలబడలేకపోయినా, రాత్రనక పగలనక నా కోసం, నన్ను బయటికి తీసుకురావడం కోసం ఎంతో కష్టపడ్డావు. రాముడి కోసం సీతమ్మ కష్టాలు, శివయ్య కోసం పార్వతమ్మ కష్టాలు పురాణాల్లోనూ పుస్తకాల్లోనూ చదివాను. నా కోసం నీ కష్టాన్ని కళ్ళారా చూశాను. ఇంకెప్పుడూ కష్టాన్ని నీ కళ్ళ ముందు కూడా రానివ్వను సావిత్రి. ఇన్ని రోజులు నా కోసం నువ్వు కష్టపడ్డావు. ఈ రోజు నుంచి కష్టం ఏదైనా నాది,
సుఖమాత్రమే నీది. నిజమేనండి, చాలా కష్టపడ్డాను. నా భర్త తప్పు చేయడు అన్న ఒకే ఒక్క నమ్మకంతో అందరూ నాకు దూరమైనా ఒంటరిగా పోరాడాను. ఊర్మిలతో దరిదాపు యుద్ధమే చేశాను. పోరాటం నాదే, కాని గెలుపు ఊర్మిలది. పోరాటం నీదైతే గెలుపు తనదెలా అవుతుంది? నా పోరాటం వల్ల మీరు బయటకొచ్చుంటే మీరన్నట్టు గెలుపు నాదే. కాని మీరు బయటకొచ్చింది, మిమ్మల్ని రప్పించింది ఊర్మిళ. సావిత్రి, తన గురించి మాట్లాడకు. మాట్లాడుకోవాల్సింది తన గురించేనండి. తనంతట తానుగా బయటకొచ్చి తనని హత్య చేశారు అన్న నేరం మీద మిమ్మల్ని అరెస్ట్ చేశారని తెలిసి నా వల్ల మీకు శిక్ష పడటం ఏంటని తనే కోర్టులో పిటిషన్ వేసి ఈరోజు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది. తనే బయటికి తీసుకొచ్చిన ఇన్ని రోజులు నువ్వైనా నేనైనా ఇన్ని బాధలు పడింది తన వల్లే కదా. తన వల్లే, కాని తనకు తెలియకుండా జరిగినప్పుడు అది తన తప్పు ఎలా అవుతుందండి? ఎందుకు సావిత్రి ఆ రాక్షసిని వెనకేసుకొస్తున్నావు? చేసింది మంచి పని అయినప్పుడు వెనకేసుకొస్తే తప్పేముంది? మంచి పని చేయడం ఊర్మిళకి చేత కాదు. భార్యగా ఇన్ని రోజులు నేను చేయలేని పని ఊర్మిళ చేసింది. నిర్దోషిగా మీరిలా బయటికి రాగలిగారు అంటే అందుకు కారణం ఊర్మిళ. ఇది మంచి పని కాదా? పాము పడగ విప్పి ఆడుతుంది అంటే అది మనతో ఆడుకుంటోంది అని కాదు, కాటు వేయబోతోంది అని అర్థం. ఊర్మిళకి పాముకి పెద్ద తేడా ఏం లేదు. ఎప్పుడూ తప్పు చేసిందని తను చేసిన మంచి పనిని కూడా తప్పు అంటే ఎలా? సావిత్రి ప్లీజ్ తన గురించి మాట్లాడకు. మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది, ఇప్పుడు తన టాపిక్ ఎందుకు? ముందు మాట్లాడుకోవాల్సింది ఎప్పుడూ మంచి గురించేనండి. మీరు తనలో ఇంకా పాత ఊర్మిళనే చూస్తున్నారు. నేను నా భర్తని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చిన దేవతని చూస్తున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అది దేవతేంటి సావిత్రి? ఆ దయ్యాన్ని నీ మాటలతో దేవతం చేయకు. మంచి చెడు పరిస్థితులను బట్టి మారే లక్షణాలు, అవి ఎప్పుడు శాశ్వతంగా ఒకేలా ఒకే చోట ఎప్పుడూ ఉండవు. అవి ఒకేలా ఉండకపోవచ్చు, కానీ ఊర్మిళ మాత్రం ఒకేలా ఉంటుంది. వేటకు అలవాటు పడిన పులి మాంసం కనిపించినంత వరకు మంచిగా కనిపిస్తుంది, అది మార్పు అని పొరపాటు పడితే ఫలితంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. లేదండి, మిమ్మల్ని విడిపించడానికి తను పడిన తప్పన చూస్తుంటే తను మారింది అనిపిస్తుంది. ఇంకా నువ్వు తన గురించి మాట్లాడాలనుకుంటే గుడ్ నైట్. ఇన్నాళ్ళకి మీరు తిరిగొస్తే తన గురించి తప్ప మన గురించి మాట్లాడే అవకాశం లేదు. మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి. తీసుకోండి. మీ చెల్లెలు ఎక్కడండి? ఇంత ఉదయాన తను లేవదా? ఆడపిల్ల అలా నిద్రపోకూడదండి, సూర్యుడి కంటే ముందు లేవాలి. కుటుంబం అంతా నిద్రపోయాక నిద్రపోవాలి. నా చెల్లెలు చెప్పేది వినం తప్ప
చెప్పడం నాకు అలవాట్లేదు. వదినవు కదా, నువ్వు చెప్పు. వదినా, కాఫీ. కాఫీ ఏంటి, టిఫిన్ కూడా రెడీగా ఉంది, త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చే. ముందు కాఫీ, తర్వాతే ఏదైనా. ఆడపిల్ల కాఫీతో ఇంటి నిద్ర లేపాలి, కానీ కాఫీ తాగుతూ నిద్ర లేవకూడదు. అది నా అలవాటు. వదినా, అలవాటేగా, మార్చుకోవచ్చు. వదినా. ఏ, వదిన కోసం మార్చుకోలేవా? తనొచ్చేస్తుంది, మీరు రండి, టిఫిన్ చేద్దురుగాని. పర్వాలేదే, నా చెల్లెల్ని మాటకి ఎదురు చెప్పలేదు. తల్లికి బిడ్డ ఎప్పుడు ఎదురు చెప్పదు, వదినంటే అమ్మే కదా. రండి. చాలు. నేను పెళ్లి చేసుకుంటే నా చెల్లెలకి ఇలాంటి ప్రేమ దొరుకుతుందో లేదోనని చాలా రోజుల ఆలోచన లేకుండానే బ్రతికాను. కానీ ఇందాక నువ్వన్న ఒక్క మాటతో ఆ బెంగ మొత్తం పోయింది నాకు. భార్య అంటే బాధ్యత అండి, భర్తనే కాదు, భర్త కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవాలి. కొంచెం ఆలస్యమైనా మంచి వదిని తీసుకొచ్చావు. నేను తీసుకురాలేదమ్మా, తనే ఇష్టపడి వచ్చింది. వదినికి నువ్వంటే ఎంత ఇష్టమో నా మీద చూపించే ఇష్టం చూస్తే అర్థమవుతుంది. అవునమ్మా, మనం కూడా తన తన ఇష్టం అంత ఇష్టంగా చూసుకోవాలి. వదిని కూడా నీలాగే బంగారం. మరీ అంతగా పొగిడేకు ఊర్మిళ. ఉన్నమాటే అంటున్నాను వదినా. అవును, నీకిక్కడ ఎలా ఉంది? ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను, కానీ అత్తగారిల్లు ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ భయం భయంగానే అందరు ఆడపిల్లల్లా భయపడుతూ వచ్చాను. వచ్చాక అర్థమైంది ఇక్కడ ప్రేమ తప్ప భయం లేదని. మీలాంటి మంచి మనుషుల మధ్య ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఊర్మిళా, చల్లగా అయిపోతుంది. అయ్యో జాగ్రత్తమ్మా, తాగు. నా పగని ఇలా ప్రేమతోనే తీర్చుకుంటాను. జరిగిందంతా తలుచుకుంటుంటే ఒక పీడకల్లా ఉంది బాబు. ఆ ఊర్మిళ చావకుండానే చచ్చిందనుకుని నా బిడ్డని పోలీసులు అరెస్ట్ చేయడమేంటి? నా బిడ్డ కోసం చేయని నేరాన్ని నీ మీద వేసుకుని
నువ్వు జైలు పాలు కావడమేంటి? మిమ్మల్ని ఇంత బాధ పెట్టింది ఆ ఊర్మిళే. మీకు గ్రహణం పట్టినట్లు పట్టింది అది. అది ఏదో చేయగలిగిందే గాని మీ ప్రేమని, మీ ఇద్దరి మధ్య ఉన్న అభిమానాన్ని ఏమీ చేయలేకపోయింది. ఒక దశలో కన్న తల్లిదండ్రులం. మేం కూడా సావిత్రిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాం. అది ఆ చంద్రశేఖర్ నడ్డం పెట్టుకుని ఆడిస్తుంటే అది ఆడించినట్లు మేము ఆడామే, కాని దాని మాయలో పడి కన్నబిడ్డని రోడ్లు పాలు చేశామని అర్థం చేసుకోలేకపోయాం. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి? గుర్తు చేసి అటు సావిత్రిని ఇటు అల్లుడు గారిని బాధ పెట్టడం తప్ప. చేసిన తప్పులు చెప్పుకుంటే పోతాయంటారు కదే, అందుకే అల్లుడు గారితో చెప్పుకుంటున్నాను. మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పుకోలేకపోతున్నాను. మీరు తప్పు చేయడం కంటే ముందు తప్పు చేసింది నేను. అవును, ఆ ఊరిమిళ పరిచయాన్ని పరిచయంలో వదిలేయకుండా తన మాటలు నమ్మి స్నేహితుళ్లా తనతో తిరిగాను. అదే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు వల్ల జరిగినవే ఈ తప్పులన్నీ. ఒక తప్పు జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. నేను చేసిన తప్పు మా ఇద్దరి జీవితాల్ని మార్చేసింది. సరేలే బాబు, ఇప్పటికైనా దాని దరిద్రం వదిలింది. దాని గురించి తలుచుకున్నా పాపమే. జరిగింది మర్చిపోయి ఇక మీరిద్దరూ హాయిగా ఉండండి, మాకదే చాలు. తిను బాబు. చాలు చాలు. ఉండమ్మా, నేను చూస్తాను. ఎవరు జానకి? నమస్కారం అండి, బాగున్నారా? మళ్ళీ నా కూతురు జీవితంలో ఏం చిచ్చు పెడదామని వచ్చావు? తప్పు నేను చేసినా చెయ్యకపోయినా నా వల్ల మీ అల్లుడు గారు కష్టపడ్డారు కాబట్టి నా మీద మీకు బాగా కోపంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకే జరిగిన దానికి క్షమాపణ చెప్పిపోదామని వచ్చాను. ఆడిన డ్రామాలు చాలేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ ఆవేశానికి అర్థం ఉంది. నా వల్ల నువ్వు బాధపడ్డావు కాబట్టి నువ్వలా మాట్లాడడంలో తప్పు లేదు. ఏ, నటించింది చాలు. నీతో మాట కలిపి ఇప్పటి వరకు మీ నష్టపోయింది చాలు. నేను చెడ్డదాన్ని. గతంలో మీ విషయంలో చిన్న చిన్న తప్పులు చేశాను, కానీ నా వల్ల నువ్వు జైలు పాలయ్యావన్న విషయం మాత్రం నాకు నిజంగా తెలీదు సత్య. నిజంగానే నన్నెవరో కిడ్నాప్ చేశారు. వాళ్ల నుంచి తప్పించుకొని బయటికి రాగానే నిన్నలా అరెస్ట్ చేశారని తెలిసింది. నా వల్ల జరిగిన నష్టానికి నన్ను క్షమించు సత్య.
నీగురించి నీ మంచితనం గురించి అందరికన్నా బాగా తెలిసినవాణ్ణి నేను. నా దగ్గర కాదు నీ వేషాలు, ఓ బయటికి. సారీ చెప్పడానికి రావటం కూడా తప్పేనా? నువ్వు వద్దు, నీ సారీ వద్దు, ఓ బయటికి. మామయ్య తనని బయటికి పంపించండి. సత్య సత్య సత్య, నా కూతుర్ని నా అల్లుణ్ణి ఇన్ని బాధలు పెట్టింది చాలక? ఏ మొహం పెట్టుకొని ఇంటికొచ్చావు? ఓ బయటికి. నాన్న ఊర్మిళను ఏమనొద్దు. ఏమనుకుంటే ఎలా ఉంటావమ్మా? దాని మొహం చూస్తుంటే నిలువున నరికేయాలనిపిస్తుంది. ఎందుకమ్మా అలా మాట్లాడి తనని బాధ పెడతారు? ఆయనకి అర్థం కాలేదు అనుకుంటే మీకు అర్థం కాలేదా? ఏంటమ్మా అర్థమయ్యేది? ఈ చేసిన పనులు పెట్టిన బాధలో మర్చిపోయావా? అది గతం నాన్న, జరిగిపోయింది. ఈరోజు మీ అల్లుడు జైలు నుంచి బయటపడ్డాడు అంటే అందుకు కారణం ఊర్మిళ. ఇది నా దేశం సార్. నా ఒంట్లో ఊపిరినంత వరకు నా దేశానికి హాని చేసే వాళ్ళెవ్వరిని ప్రాణాలతో ఉండనివ్వననే, అలాంటి దేశద్రోహులకు అర్థం కావాలనే ఫ్యామిలీ మొత్తాన్ని షూట్ చేసి పడేశాను.